పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గంలో సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్లో సీపీఎం నాయకులు నాగరాజ ఆధ్వర్యంలో పలువురు సీపీఐ సీపీఎం కార్యకర్తలు స్థానికులు ఆందోళన చేపట్టారు. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా మరోవైపు నిరుద్యోగ సమస్యతో యువత ఆందోళన చెందుతోందన్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న పేద మధ్యతరగతి ప్రజానీకంపై మరింత భారాలు మోపుతూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం దారుణమని పెంచిన ధరలు తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీపీఎం నాయకులు మల్లికార్జున నాగరాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు బంగిశివ, సీపీఐ తాలూకా కార్యదర్శి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ప్రజల పైన భారాలు వేస్తూ పెట్రోల్ డీజిల్ ధరలైతేనేమే, గ్యాస్ ధరలైతేనేమే, నిత్యావసర వస్తువుల ధరలైతేనే ఈ విధంగా అమాంతంగా పెంచుకుంటూ పోతూ మళ్ళీ నూతన చట్టాలను తీసుకువచ్చి ఈరోజు ప్రజా వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ ఉంది. గత డిసెంబర్ నుంచి పోలిస్తే కనీసం 8 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్య వినియోగదారులపై భారీ వేసే పరిస్థితి ఏర్పడింది. కరోనా మహమ్మారితో ప్రజలు నిర్వీర్యం అయిపోయితే ఇటువంటి పరిస్థితుల్లో అమాంతంగా పెట్రోల్ డీజిల్ పెంచి మళ్ళీ ఇలాంటి సరుకులన్నీ పెంచి ప్రజా వ్యవస్థను మళ్ళీ నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాము, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు రాయదుర్గంలో మీరు పెట్రోల్ డీజిల్ ధరలు ఇదే విధంగా పెంచుకుంటే పోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వం దిగి వచ్చి పెట్రోల్ డీజిల్ ధరలు అయితేనే మీ నిష్టావసర ధరలు అయితేనే తగ్గించేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. దేశ ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలు కొదిలేసి దేశ ప్రజల మీద భారాలు వేయటమే పాలనగా పెట్టుకుని ఈరోజు దేశ ప్రజానీకానికి చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. అందులో భాగంగానే దేశ ప్రజలపైన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి తట్టుకోలేనటువంటి భారాన్ని దేశ ప్రజానీకం పైన పెంచుతూ వస్తుంది. దీన్ని నిరసిస్తున్న ఈరోజు రాయదుర్గం పట్టణంలో సీపీఐ సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం దిగొచ్చి ఈ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను అదేవిధంగా గ్యాస్ ధరలను తగ్గించి దేశ ప్రజల యొక్క భారాన్ని ప్రజలపై భారాలు వేసే ఆర్థిక విధానాలను మానుకోవాలని, లేకపోతే ఈ మోడీ ప్రభుత్వానికి రాబో కాలంలో వామపక్ష పార్టీలు అదేవిధంగా దేశంలోనటువంటి అన్ని ప్రజా సంఘాలు మేధావులు కవులు కళాకారులతో కలుపుకొని ఈ ప్రభుత్వాన్ని చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రతి ఉద్యమాలు చేపడతామని సీపీఎం